అందరికీ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వారం రోజుల్లోనే సీన్ రివర్స్ అయిపోయింది. పార్టీ ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష జరిపారు. గడప గడపకు మన ప్రభుత్వం మనందరం బాగా చేశాం, ఇంకా బాగా చేస్తాం, చెయ్యాలి అని చెప్పారు. ఇంటింటికి స్టిక్కర్లు పంపిణీ, జగనన్నే మా భరోసా, జగనన్నే మా జీవితం, జగనన్నే మా ఆశయం, జగనన్నతోనే మా ఓట్లు అని చెప్పి ఒక పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాపం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా కార్యక్రమంలో నిమగ్నం అయిపోయారు. సో దానికి ఒక పెద్ద బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా వైరల్ చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశంగా చేసి వైసీపీ ఇమేజ్ను అమాంతం పెంచుకోవాలని ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ప్రశాంత్ కిషోర్ టీం, ఐపాక్ టీం కూడా దాని వెనుక చాలా కీలకంగా పనిచేసింది. కానీ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి కదా. ఆ పార్టీ చాలా యాక్షన్ ప్లాన్స్ రెడీ చేసుకుంది, కానీ ఊహించిన కష్టాలు రెండు వచ్చి పడ్డాయి. సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అందులో మొదటి కష్టం వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో సిబిఐ దూకుడు భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం, అవినాష్ రెడ్డి గారి విషయంలో కూడా అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పడం. సో ఈరోజో రేపో ఎల్లుండో ఖాయం అనే విషయం తెలుస్తోంది. సో ఈ కేసుని, ఈ అంశం నుంచి తప్పించుకోవడానికి, రాజకీయంగా సేఫ్ జోన్లో ఉండడానికి వైసీపీ లాబింగ్లు కూడా చేస్తోందని ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో రాస్తున్నారు. నిన్న రాశారు, ఈరోజు కూడా రాశారు. సో లాబీ మాస్టర్ని రంగంలోకి దించి పెద్ద వ్యవస్థల్లో పెద్ద పెద్దోళ్ళని లాబింగ్లు చేసి అరెస్టులు జరగకుండా, న్యాయపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా తనను తాను కాపాడుకునేందుకు, ఆ కేసు నుంచి పార్టీని బయటపడేసేందుకు, పార్టీ కీలక వ్యక్తులను బయటపడేసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారు అని ఆంధ్రజ్యోతులు చాలా క్లియర్గా రాస్తున్నారు. సరే, అది నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. అయితే వైసీపీలో ఇంటర్నల్గా మాత్రం సీన్ రివర్స్ అయ్యింది అని చర్చ మొదలైంది. గతంలో ఉన్నంత కాన్ఫిడెన్స్ లేదు, గతంలో ఉన్నంత పాజిటివ్ లేదు, ఒక 10 రోజుల్లోనే మొత్తం మారిపోయింది అనే అంతర్గత ఆందోళన అయితే ఉంది. ఒకటి, విశాఖపట్నం ఎయిర్పోర్టులో సీఎం, అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన కేసులో కుట్ర లేదు, ఇది సానుభూతి కోసం మాత్రమే కోడికత్తి శ్రీనివాస్ అనే వ్యక్తి చేశాడు, కోడికత్తితో దాడి చేశాడు అని ఎన్ఐఏ చెప్పేసింది. అలాగే ఆ శ్రీనివాస్ ఇచ్చిన వాంగ్మూలం కూడా బయటకు వచ్చింది. సో ఆ కేసు వైసీపీ కల్పితం, వైసీపీ చేసిన అబద్ధపు ప్రచారం అని ఒక 2-3 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదే అలా ఉండగానే భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడం, వివేకానంద రెడ్డి గారి కేసు స్పీడ్ అవ్వడం, అవినాష్ రెడ్డి గారికి సంబంధించి నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ కూడా చకచక జరిగిపోయాయి. ఈ 2 విషయాల్లో వైసీపీ పీకల్లోకి మునిగిపోయింది. నిజానికి ఈ 2 విషయాలు లేకపోతే రాష్ట్రంలో ఇప్పుడు జగనన్నే మా భరోసా అనేది ఒకవైపు హైలైట్ అయ్యేది, మార్గదర్శి కేసు ఇంకోవైపు హైలైట్ అయ్యేది. రామోజీరావు గారిని మళ్ళీ విచారిస్తాము, గుంటూరు తీసుకెళ్తాము, విశాఖపట్నం తీసుకెళ్తామని చెప్పారు సిఐడి అధికారులు. ఆ రోజే చెప్పారు తదుపరి విచారణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది, మార్గదర్శి చైర్మన్ని, ఎండీని ఏపీకి రప్పిస్తాము, విచారణ చేస్తామని ఆ రోజే చెప్పారు, విచారణ జరిగిన రోజే చెప్పారు. సో అది జరగల, అది ఏమో ఇంటర్నల్గా సైలెంట్గా జరిగితే జరుగుండొచ్చుగాక, కానీ ప్రజల మైండ్లో ఆ ఇష్యూ లేదు. ఇప్పుడు మార్గదర్శి కేసు ఇష్యూ పబ్లిక్ ఆలోచించట్లా మైండ్లో లేదు, రాజకీయ వర్గాల్లో చర్చల్లో లేదు, మీడియాలో లేదు. మీడియాలో ఇప్పుడు ఉన్నవన్నీ కూడా ఎన్ఐఏ కోడికత్తి కేసు, అలాగే ఎన్ఐఏ ఇచ్చిన రిపోర్టు, ఆ శ్రీనివాస్ ఇచ్చిన వాంగ్మూలం, దాంతోపాటు వివేకానంద రెడ్డి గారి కేసు, భాస్కర్ రెడ్డి గారి అరెస్టు, అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు, దానిలో ఎవరి పాత్ర ఎంత, ఇదే ఉన్నాయి. అయితే ఇక్కడ మనం మరో అంశాన్ని మర్చిపోకూడదు. వైసీపీ చేయకూడని ప్రయత్నాలన్నీ కూడా చేస్తోంది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు నుంచి తప్పించుకోవడానికి చేయకూడని ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నట్టే అనిపిస్తోంది. సీఎం గారు ఢిల్లీ వెళ్ళారు, కేంద్ర పెద్దలను కలిశారు, ప్రత్యేక హోదా అడిగారు, పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు అడిగారు, రాష్ట్రానికి నిధులు ఇమ్మని అడిగారు, అవన్నీ అడిగారు. అవన్నీ వచ్చాయో లేదో తెలియదు, కానీ ఇంకా జరగాల్సినవి జరుగుతాయని పార్టీ భావించింది. పార్టీ పరంగా రాజకీయంగా ఏదో ఒక లబ్ధి జరుగుద్దని భావించింది, కానీ జరగలేదు. అంటే కేంద్ర పెద్దలను కలుస్తున్నా, కేంద్ర పెద్దలను అడుగుతున్నా పని జరగట్లా, రాజకీయంగా ఎటువంటి పని జరగట్లా. సో బీజేపీ యాంటీగా మారిందా అనే క్వశ్చన్ మార్కు వైసీపీలో అంతర్గతంగా మొదలైంది. అది అలా ఉండగానే ఎన్ఐఏ ఇచ్చిన రిపోర్టు, సిబిఐ కేసుల్లో దూకుడు, ఎవరు అరెస్ట్ అయితే జరగకూడదని వైసీపీ కోరుకుందో ఇప్పటి వరకు వాళ్ళ అరెస్టు జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. సో పార్టీలో అంతర్గతంగా అలజడి మొదలైంది. పార్టీ దీని నుంచి తప్పించుకోవడం కష్టమే,
ఎంతగా వివేకానంద రెడ్డి గారు కుటుంబ సభ్యుల్లో గొడవ వారసత్వం గొడవ ఆస్తుల కోసం గొడవ అని ఎంత కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఏయే వర్గాలు నమ్ముతాయి ఏయే వర్గాలు నమ్మవు అనేది అందరికీ తెలుసు ఈవెన్ వైసీపీలో పెద్దలకు కూడా ఎమ్మెల్యేలకు అందరికీ తెలుసు సో అది చెప్పడానికి వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ప్రజలు నమ్మట్లేదు కదా అని సో అందుకే ఆ ఇంటర్నల్ అలజడిని కాస్త కొన్నాళ్ళు వేచి చూసే దూరంలో ఉండి కొంతమంది బయటకు వెళ్ళిపోవడానికి కూడా రెడీ అవుతున్నారంట థ్యాంక్ యూ